జియో నెంబర్ 46 పైన ఏమైనా క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాను. జియో నెంబర్ 46 చాలా మంది మెసేజ్ ఇప్పుడు మొదటికి వెళ్ళి కూడా జియో నెంబర్ 46 అనేది ఆ జియో నెంబర్ 46 పిల్లలందరూ కూడా చాలా స్పష్టంగా తెలుసు అసలు అది ఏమి జరిగింది, దేని వల్ల జరిగింది, ఎవరు నష్టపోయినారు. ఈ రోజు ఏంటంటే జియో నెంబర్ 46 ని తీసేయడం అనే దానికంటే కూడా దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే అవసరం ఉంది. అంటే కొన్ని బోర్డ్స్కి ఏది సివిల్ ఏఆర్ కాకుండా దానికి సంబంధించి కొన్ని కొన్ని జాబ్లకు మటుకు 5000 పోస్టులకు దాన్ని అప్లై చేసే దాన్ని కొన్ని చేంజెస్ చేసి పెట్టాలి. ఎందుకంటే అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుకూలంగా ఉంది, దాని ప్రకారంగా ఉంది. అండ్ దీనికి సంబంధించిన కోర్టు కేసు వేస్తున్న రమేష్ శెల్లా గారు కానివ్వండి, శరద్ గారు కానివ్వండి, ఈ అడ్వకేట్స్తో కూడా నేను మాట్లాడినాను. రమేష్ శెల్లా గారి పైన నేను ప్రతిరోజు వారితోటి దీనిపైన డిస్కస్ చేస్తూనే ఉంటాను. ఇంకోటి అన్న, ప్రభుత్వంలో ఉంటూ ఏదైతే కొన్ని కోర్టు డైరెక్షన్ ద్వారా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనం తీసుకోవచ్చు డెసిషన్, తీసుకున్నాక ఎవరైనా కోర్టుకు పోయి నేషన్ అనుకుంటే మొత్తం క్యాన్సిల్ అవుతుంది. మొత్తం క్యాన్సిల్ అవుతే ఎంటైర్ ఆ 15,000 మందికి నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా వారితో కోఆర్డినేట్ చేస్తూ, సరే ఆలస్యం అయింది కాదంటలేనన్న, కాకపోతే ఆలస్యం అయినా కూడా న్యాయం ఎందుకంటే ఎవరికి నష్టం జరగకుండా న్యాయం చేయాలి ఆలస్యం అవుతుంది తప్ప మన మీద పారిపోయో మనకి చేసే ఉద్దేశం లేదు. జియో 46 స్టూడెంట్స్ కి నేను దానికంటే ముందు వాళ్ళు విక్టోరియా గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు వచ్చి చెప్పినా, వాళ్ళు ఏ రోజు ధర్నా చేసిన నేను పోయి చెప్పినా, కాకపోతే కొంతమంది స్పష్టత లేకుండా ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఏ రకంగా న్యాయం చేయగలుగుతాము, ఎందుకనంటే ఇప్పుడు మాట్లాడే కొంతమంది వ్యక్తులే జియో 46 కి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. కొంతమంది జియో 46 వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ పక్షాన్ని కూడా ధర్నా చేశారు. అంటే వీళ్ళకి స్పష్టత లేదు. అసలు జియో 46 ఏంది? ఉద్యోగం జియో 46 వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం ఉస్మానియాలో ధర్నా చేశారు. జియో 46 రద్దు చేయాలని చెప్పి చికెన్పల్లికి వచ్చి ధర్నా చేశారు. సేమ్ వ్యక్తులు, సేమ్ వాళ్ళే వ్యక్తులు అన్న. ఇప్పుడు అట్లా మనము తప్పుదో పట్టించే ఉద్దేశం లేదన్న, క్లారిటీతో అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు పోయి ధర్నా చేయాలి మనకేదో పొలిటికల్ మైలేజ్ కోసం కాదు కదా. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి నష్టం జరగకుండా చేసే క్రమంలో ఉన్నాము. జియో 46 అభ్యర్థులకు కూడా నేను మాటిస్తున్నా. మొన్న కూడా మల్లన్న గారు కూడా నా ముందే అంటే సీఎం గారితో ఈ విషయం పైన చర్చించారు. సీఎం గారు కూడా సరే దాన్ని ఏదైనా ఒక డైరెక్షన్ తీసుకొచ్చి లీగల్ గా ఆలోచించారు. మొన్న కూడా సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ తరఫున లీగల్ డిపార్ట్మెంట్ తో కూడా ఏం చేయగలుగుతాం మాట్లాడారు. వీళ్ళు ట్రైనింగ్ కి పోయి ఇంకోటి అన్న, వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోతారు, మనం అమ్మని ఎట్లా ట్రైనింగ్ కి పంపుతారు? ఈ క్వశ్చన్ పచ్చారు అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టైం జాబ్ వచ్చిన వాళ్ళు జనరల్ గా ట్రైనింగ్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేసు వచ్చిన కేసుల లీగల్ కేసు కాంప్లికేషన్ 156 మందికి సెపరేట్ ట్రైనింగ్ పంపుతలేమా? ఇప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ పంపుతలేమా? ట్రైనింగ్ పంపే ప్రక్రియ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటది. 5 కూడా మనం ట్రైనింగ్ పంపొచ్చు, అది మన చేతిలో ఉంటది. అరే పంపుదాము, ఉద్యోగం ఇస్తామనే ఒక సంకల్పంతో మనం ఉన్నప్పుడు ట్రైనింగ్ పంప ఎట్లా పంపుతారన్న వాళ్ళతో పాటు ఇవన్నీ ఏంటంటే అన్నెసెసరీ క్వశ్చన్ మార్క్స్ కొంతమంది ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేస్తున్నాయి వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం మన విద్యార్థులని తప్పుదో పట్టిస్తారు. అండ్ ఇవన్నీ చేసి తీర్తాము. నెక్స్ట్ 3 నెలల్లో మీరు అన్నిటి ఇవన్నిటికీ కూడా సంపూర్ణమైన క్లారిటీ ఇప్పిస్తామన్న, పరిష్కరిస్తాం.